ఇంటర్నేషనల్ క్రికెట్ లో సర్ రవీంద్ర జడేజా 500 వికెట్లను తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో ట్రేవిస్ హెడ్ వికెట్ ని ఖాతాలో వేసుకోగానే 500 వికెట్ మార్క్ ని అందుకున్నాడు. దీంతో ఓ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. జడేజా 500 వికెట్స్ తో పాటు 5000 ఇంటర్నేషనల్ రన్స్ సాధించి కపిల్ దేవ్ తర్వాత ఇండియా తరపున ఇలా సాధించిన రెండవ ఆల్రౌండర్ గా రికార్డులకెక్కాడు. కపిల్ దేవ్ 5248 రన్స్ తో పాటు 687 వికెట్స్ ని పడగొట్టి టీమిండియా తరపున నెంబర్ 1 ఆల్రౌండర్ గా నిలిచాడు. ఇక సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు రవీంద్ర జడేజా 5527 రన్స్ తో 503 వికెట్లతో నిలిచాడు. అయితే వీరిద్దరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీరిద్దరి ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ 175 పరుగులే. టీమిండియాలో ఎంతో మంది ఆల్రౌండర్స్ ఆడిన కపిల్ తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రవీంద్ర జడేజానే అని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మరి మీకు నచ్చిన టీమిండియా ఆల్రౌండర్ ఎవరు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.